మీ అమ్మడున్న ప్రతి వ్యక్తి ఎన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో నాతో మాట్లాడనేది ఉంది కాబట్టి నేను ఇప్పటికిప్పుడు మీతో పోతే నాకు ఎన్ని రకాల ఇబ్బందులు అయితే కూడా నాకు తెలుసు. అయినా ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడి నేను బయటికి వెళ్ళిన తప్ప నేను మీరు పెట్టే కేసులకు, మీరు పెట్టే ఇబ్బందులకు భయపడి నేను ఇక్కడ మీడియాతో మాట్లాడతలేను. కానీ మీరు పెట్టేటటువంటి కేసులు, మీరు చేసేటటువంటి వాటిల్లో నీతి నిజాయితీ ధర్మాన్ని చూసి మాట్లాడండి. లేదు మీకు ప్రవోక్ చేసి మీతోనే మీ దగ్గరకు వచ్చి కేసులు పెట్టిసినటువంటి వ్యక్తుల గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ గౌరవ ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ మంత్రి గారు కావచ్చు, ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా మీరు ఏదైతే న్యాయ నిపుణుల ముందు పిలుస్తారో నేను వచ్చి కూర్చుంటా. అందులో నా తప్పు తేలితే నేను అక్కడి నుంచి రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా. మీకు ఆపోజిట్గా నేను మాట్లాడను. కానీ మీరు దీని మీద న్యాయంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే న్యాయం ఉంది, చట్టం ఉంది, కోర్టులుండి కోర్టు ద్వారా తేల్చుకొని నేను ముందుకు పోతానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తిగా ఆ ప్రజలకు మేలు జరగాలంటే గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనేటటువంటి కాన్సెప్ట్తో నమ్మి ఆ రోజు నేను మీతో పార్టీలో జాయిన్ అయిన తప్ప చాలామంది నన్ను అనేక సందర్భాల్లో కోట్లు ఇచ్చిర్రు, అది ఇచ్చిరు, ఇది ఇచ్చిరు, మీ దగ్గరకు జాయిన్ అయినన్న నేను పట్టించుకోలేదు. ఇది ఒక రకమైనటువంటి ఆ బాధితులకు సంబంధించింది. మీరు ఎవరైతే బాధితులకు మేము అండగా ఉంటారని చెప్తా ఉన్నారు, వాళ్ళు అండగా ఉండడు కాదు, మీరు వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టి పిలిపించిన వచ్చి నేను ఆ సమస్యలలో కనుక నేను బాధ్యతనైతే నేను దానికి శిక్షకు అర్హుని. వాళ్ళకి ఏ రకమైనటువంటి నష్టం కలిసి ఇచ్చేటటువంటి తీర్మానం మీరు చేసిన దానికి ఓకే, నిజంగా నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి. కానీ తప్పుడు వ్యక్తులతో తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టించి నన్ను తప్పుడు వ్యక్తులుగా ముద్రేసి సమాజంలో నన్ను దొంగగా చిత్రీకరిస్తా అంటే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించడు అని ఈ సందర్భంగా చెప్తూ దీంట్లో ఏమాత్రం అవాస్తవాలున్న సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, గత వారం పది రోజుల నుంచి చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, నేను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కదానికి నేను తప్పని రుజువు చేసినా నేను రాజకీయంగా కావచ్చు ఇంకో రకం కాదు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు ఈ 10 రోజుల కార్యక్రమంలో నన్ను అనుకూలంగా ప్రతికూలంగా మాట్లాడుతున్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు, నా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ రోజు వేదిక తయారు చేసి ఆ రోజు ఆ వేదిక మీద నేను చేసినటువంటి తప్పులు ఒప్పులు న్యాయాన్ని మీరు తీసుకొచ్చినటువంటి న్యాయ నిర్ణేతలు నిర్ణయించినటువంటి దానికి నేను కట్టుబడి ఉంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ మంత్రి గారికి ఇప్పటికి కూడా నేను మనస్ఫూర్తిగా పెద్దమ్మ తల్లి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు నా మీద పెట్టిన పిటిషన్లు మీ దృష్టిలో ఉన్నాయో లేవో ఉన్న ప్రతి పిటిషన్ మీద ఎంక్వైరీ చేయండి. మీకు సంబంధించినటువంటి ఆఫీసర్లు కలెక్టర్ ఉండు, ఎస్పీ గారు ఉండు, డిఎస్పీ గారు ఉండు, ఏఎస్పీ గారు ఉండు, ఎస్ఐ ఉండు, సిఐ ఉండు, అందరినీ కూడా విచారణ చేయించండి. నేను అక్కడ ఉండి ఈ కేసులలో కనుక నేను బాధ్యత వహించినా, నేను పార్టిసిపేట్ అయినా అంటే మీరు ఏ శిక్ష చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా, కానీ తప్పుడు కేసులతోనే తప్పుడు వ్యవహారాలతోనే నన్ను ఈ సమాజానికి దూరం చేస్తానని మీరు కలలు కంటే అది కలగనే మిగిలిపోతే తప్ప అది నెరవేరదని